కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక నీళ్లు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా రైతాంగం పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెడుతుంది. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ సాగునీటి కష్టాలే లేవని, కాంగ్రెస్ రాగానే తమ జీవితాలు ఆగమయ్యాయంటూ ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. నల్లగొండ జిల్లా ముసింపల్లికి చెందిన రైతు మల్లయ్య తమ కష్టాలను చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. మీరు వస్తేనే మాకు కష్టాలు తీరుతాయి కేసీఆర్ సారు అంటూ ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అయితే మల్లయ్య వీడియోపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముసింపల్లికి వెళ్తానని చెప్పారు. రైతు మల్లయ్యతో పాటు బోర్ల రామిరెడ్డిని కూడా కలుస్తానని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇప్పటికైనా నువ్వు గెలవాలి, గెలిస్తేనే మాకు బుచ్చలు పోవాలి, లేకపోతే కంపల బాస్ చచ్చిపోతాం. నీళ్లు లేవు, నొప్పులు లేవు, తినడానికి పోవలేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి, వేసేసారు నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు చదువు, నా పేరు ఇగో మల్లయ్య, ధన్యమైన మల్లయ్య, ముసంపల్లి ముసంపల్లి ధన్యమైన మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరు అలా తీయాలి. నువ్వు వచ్చినాకనే పచ్చడి గువ తిన్నావు, సంతోషం పోకుండా కాకపోతే సంతోషం ఉంది, చలకలకు వచ్చే కుషాలు ఉంది. ఇలా ఇలా చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి, కడుపు గుద్దుకుంటున్నా, మందు కోసుకున్నా సావన అనిపిస్తుంది. ఇలా నా చిన్న చిన్న కూనాలు, నా కొడుకు చచ్చిపోయాడు, నేను ఒక్కనే ముసలోని, నేను ఎట్ట బతకాలి, నా కోడి పెట్టాలి పచ్చడి గువ అని దేవుడు ఆట అనిపిస్తుంది సార్. నీకు నేను ఓటేయకపోతే మాట, నేను 10 మందిని తీసుకొచ్చి నీకు ఓటు వేపిస్తాను, నువ్వే గెలవాలని ఆయన, నువ్వే గెలవాలి, చేసేసారు నువ్వే గెలవాలి. నేను చెప్తున్నాను, కేవలంగా చెప్తున్నాను, నువ్వు గెలవాలి. నాకు రైతు బంధు లేదు, అనకాలం రైతు బంధు ఇస్తే తిను అని కిచ్చుకున్నా. మళ్ళీ ఆయుధితం వేసినప్పుడు ఇస్తే నేను తోటలో పాదు దోనితో అది ఇచ్చాను. నాకు అప్పు లేకుండా తీరే, నువ్వు ఉన్నాను వద్దు. ఎప్పుడు అప్పుల పాలైనా నాకు మేస్తో లేడు. నా పొలం ఎండిపోయింది, తోట ఎండిపోయింది, అంత ఎండిపోయింది కానీ నాయన నీ కాలు మొక్కుతా. మళ్ళీ నీకు ఎట్లా అంటే అట్నే ఓటేస్తారు. నువ్వు ఏడ ఉన్నావో నాకు ఫోన్ చేయి, నేను వస్తా. నువ్వు ఏడ ఉండు, నేను ఢిల్లీలో ఉన్నా వస్తా, కానీ నువ్వు ఢిల్లీలో చేయి, నేను వస్తాను. నీకు ఓటే అయిపోతా మాట. కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక నీళ్లు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా రైతాంగం పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెడుతుంది. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ సాగునీటి కష్టాలే లేవని, కాంగ్రెస్ రాగానే తమ జీవితాలు ఆగమయ్యాయంటూ ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. నల్గొండ జిల్లా ముసింపల్లికి చెందిన రైతు మల్లయ్య తమ కష్టాలను చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. మీరు వస్తేనే మా కష్టాలు తీరుతాయి కేసీఆర్ సారు అంటూ ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అయితే మల్లయ్య వీడియోపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముసింపల్లికి వెళ్తానని చెప్పారు. రైతు మల్లయ్యతో పాటు బీర్ల రామారెడ్డిని కూడా కలుస్తానని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఎప్పటికైనా నువ్వు గెలవాలి, గెలిస్తేనే మాకు బుచ్చలు పోవాలి, లేకపోతే కంపల బాస్ చచ్చిపోతాం. మేము నీళ్లు లేవు, నొప్పులు లేవు, తినడానికి పోవలేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి, చేసేసారు నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు చదువు, నా పేరు ఇగో మల్లయ్య, ధన్యమైన మల్లయ్య, ముసంపల్లి ముసంపల్లి ధన్యమైన మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరు అలా తీయాలి. నువ్వు వచ్చినాకనే పచ్చడి గువ తిన్నావు, సంతోషం పోకుండా కాకపోతే సంతోషం ఉంది, చలకలకు వచ్చే కుషాలు ఉంది. ఇలా ఇలా చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి, కడుపు గుద్దుకుంటున్నా, మందు కోసుకున్నా సావన అనిపిస్తుంది. ఇలా నా చిన్న చిన్న కూనాలు, నా కొడుకు చచ్చిపోయాడు, నేను ఒక్కనే ముసలోని, నేను ఎట్ట బతకాలి, నా కోడి పెట్టాలి పచ్చడి గువ అని దేవుడు ఆట అనిపిస్తుంది సార్. నీకు నేను ఓటేయకపోతే మాట, నేను 10 మందిని తీసుకొచ్చి నీకు ఓటు వేపిస్తాను, నువ్వే గెలవాలని ఆయన, నువ్వే గెలవాలి, చేసేసారు నువ్వే గెలవాలి. నేను చెప్తున్నాను, కేవలంగా చెప్తున్నా, నువ్వు గెలవాలి. నాకు రైతు బంధు లేదు, అనకాలం రైతు బంధు ఇస్తే తిను అని కిచ్చుకున్నా. మళ్ళీ ఆయుధితం వేసినప్పుడు ఇస్తే నేను తోటలో పాదు దోనితో అది ఇచ్చాను. నాకు అప్పు లేకుండా తీరే, నువ్వు ఉన్నాను వద్దు. ఎప్పుడు అప్పుల పాలైనా నాకు మేస్తో లేడు. నా పొలం ఎండిపోయింది, తోట ఎండిపోయింది, అంత ఎండిపోయింది కానీ నాయన నీ కాలు మొక్కుతా. మళ్ళీ నీకు ఎట్లా అంటే అట్నే ఓటేస్తారు. నువ్వు ఏడ ఉన్నావో నాకు ఫోన్ చేయి, నేను వస్తా. నువ్వు ఏడ ఉండు, నేను ఢిల్లీలో ఉన్నా వస్తా, కానీ నువ్వు ఢిల్లీలో చేయి, నేను వస్తాను.
నీ కోటే పతమ్మ.